హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. చిన్నదో పెద్దదో మనం ఏదో ఒక గోల్డ్ ఆర్నమెంట్ అయితే కొంటూనే ఉంటాం కదండి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏదైనా మోడల్ మనకి నచ్చకపోవచ్చు, లేకపోతే ఇంకా అది పెట్టుకోవాలని అనిపించకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం గోల్డ్ ఎక్స్చేంజ్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాము. బట్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. ఆర్నమెంట్ ఎక్స్చేంజ్ చేయడం, దాంట్లో మనము వేస్టేజ్, జిఎస్టీ ఇట్లాంటివన్నీ కూడా మనం లాస్ అవ్వాల్సి ఉంటుంది. దానికి ప్రిపేర్ అయ్యే మనం గోల్డ్ని ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. సో ఈరోజు వీడియోలో ఈ చిన్న బ్రేస్లెట్ని నేను ఎక్స్చేంజ్ చేయబోతున్నాము. సో ఈ బ్రేస్లెట్ ఏంటంటే జాయలుకాస్లో తీసుకుంది, లాంగ్ బ్యాగ్ తీసుకున్నాం 2018లో. సో ఇది ఇచ్చేసి వేరేదేమన్నా తీసుకుందాము నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ 5.9 grams బ్రేస్లెట్ అండి. సో ఇవాళ వీడియోలో ఈ గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తే మనం ఎంత లాస్ అవుతాం, ఎంత ప్రాఫిట్ ఏంటి అన్నదంతా కూడా ఇవాళ వీడియోలో చూసేద్దాం. బయటకు వెళ్ళేదాన్ని కానీ నాతో పాటు ఎక్కువ వచ్చేది వీణానే. మేము ఇద్దరం కలిసి ఎక్కువ షాపింగ్ చేస్తుంటాం, ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం. సో ఈరోజు గోల్డ్ షాపింగ్ ఐ మీన్ దీనికి కూడా మేము కలిసే వెళ్తున్నాం అనమాట. జాయలుకాస్ లో ఒక బ్రేస్లెట్ ఉందన్నమాట, 5.9 grams బ్రేస్లెట్ ఇది. సో దీన్ని ఈరోజు ఎక్స్చేంజ్ చేద్దాము అని అనుకుంటున్నాము. అంటే చిన్న వస్తువు కదా, మీకు ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది మనం గోల్డ్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అన్నది. నేను మీకు ఇంకా క్లియర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోల్డ్ మనం ఎక్స్చేంజ్ చేస్తే ఏమవుతుంది తెలుసుకుందాం. చిన్నది చిన్న బ్రేస్లెట్, ఐల్ షో యూ, వెయిట్. సో హియర్ ఇస్ ద బ్రేస్లెట్. ఇలా హార్ట్ షేప్స్ ఉంది, కొంచెం స్టోన్స్ ఉన్నాయి, ఎక్కువ స్టోన్స్ లేవులండి. ఇది 5.9 grams, దీనిలో 0.14 ఎంతో ఈ స్టోన్ వెయిట్, మిగతాదంతా గోల్డ్ అనమాట. ఇలా బ్రేస్లెట్ ఉంటుంది. సో ఇది పెట్టుకోవట్లేదని ఇప్పుడు ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇది తీసుకుంది జాయలుకాస్ లో. సో గోల్డ్ రేట్ అయితే మనకి అప్పటికి ఇప్పటికి చాలా పెరిగే ఉంటుంది, ఎందుకంటే ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ 2018-16లోనో తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు గోల్డ్ రేట్ ఆబ్వియస్లీ ఎక్కువే ఉంటుంది. సో మనం ఎక్స్చేంజ్ చేస్తే ఇప్పుడు ఏమవుద్ది కథా కమామిషి అంతా ఇవాళ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గో. సో బ్రేస్లెట్ అయితే చాలా క్యూట్ గా బాగుంది కదా, హార్ట్ షేప్స్. సో మీకు క్లియర్ గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో లెట్స్ ఎక్స్చేంజ్ దిస్ టుడే. హలో, మేము జాయలుకాస్కి అయితే వచ్చేసాము. అండ్ అలాగే ఈ బ్రేస్లెట్ ఇచ్చేసి సేమ్ అదే వెయిట్లో వేరే ఇంకేమైనా తీసుకుందాము అని అనుకుంటున్నాము. సో ఆబ్వియస్లీ 5.9 grams అనేది చాలా తక్కువ వెయిటే కాబట్టి ఇయర్ రింగ్స్, చైన్స్, నల్లపూసలు లాంటివే ఉంటాయి ఆప్షన్స్. సో డైలీ యూస్కి చైన్ తీసుకుందాము అని చైన్స్ చూసామన్నమాట. చాలా రకాలు చూసిన తర్వాత ఫైనల్లీ ఈ చైన్ నచ్చింది. ఇది 5.9 grams ఉందన్నమాట. అండ్ జస్ట్ సింపుల్ చైన్, దీనికి పెండెంట్ అలాంటిది ఏమీ లేదు. చాలా చైన్స్లో మనకు కూడా రకరకాల వెయిట్స్లో ఉంటాయి, ఇంక ఇది బేసిక్ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో కొంచెం సన్నగా ఉంటుంది. సో ఇలా 5.9 grams ఈ చైన్ వచ్చింది. సో మేము ఈ గోల్డ్ షాప్కి వెళ్ళిన రోజు గోల్డ్ ప్రైస్ 4685 ఉందండి. సో ఇది 5.9 grams కదా దీని వెయిట్. సో బ్రేస్లెట్ ఉన్న వెయిటే తీసుకున్నాం అనమాట. ఇంకా బేసిక్ చైన్ కాబట్టి స్టోన్స్ లాంటివి ఏమీ ఉండవు. అండ్ దీనికి 14% వేస్టేజ్ వేశారు, ఇంకా బార్గెయిన్ చేస్తే 10.5 తగ్గించారన్నమాట. సో దీని కాస్ట్ 32,676 అయిందండి, బార్గెయిన్ చేయంగా 31,700 వేశారన్నమాట ఇంకా ఫైనల్గా. నెక్స్ట్ ఇంకా లైట్ వెయిట్లోనే సన్న నల్లపూసలు ఏమన్నా వస్తాయేమో అని చెప్పి నల్లపూసలు కూడా చూసామండి. ఇప్పుడు నల్లపూసలు వచ్చి జస్ట్ చిన్న పెండెంట్ తోటి అలాగా చాలా డైలీ వేర్కి బాగుంటున్నాయి కదా, సో అట్లాంటివి కొన్ని చూసాము. ఇది నచ్చిందనమాట. యాక్చువల్గా సన్నగా ఉన్నాయి నల్లపూసలు, ఒక చిన్న పెండెంట్, అంటే మోస్ట్లీ అన్ని పెండెంట్స్లో కూడా స్టోన్స్ ఉన్నాయి. అండ్ ఈ నల్ల పూసలు పెట్టుకుంటే ఇలా ఉందండి, చాలా లైట్గా ఉంది. అంటే మనం పిల్లలు ఉంటారు లాగేస్తారు అని అనుకుంటే ఇట్లాంటి వాటిని అస్సలు సెలెక్ట్ చేసుకోకూడదు, అంటే తెగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ దీని వెయిట్ ఈజ్ జస్ట్ 4 grams అనమాట, ఇంక్లూడింగ్ పెండెంట్. సో ఇది 4 grams ఉంది. జస్ట్ కుర్తీస్ మీదకి లేకపోతే అలా వేసుకోవాలి డైలీ యూస్ కన్నప్పుడు ట్రై చేయొచ్చు.
జోయాలుకస్కి ఎలాగో వెళ్ళాను కదానని వాళ్ళ గోల్డ్ స్కీమ్ గురించి కూడా తెలుసుకున్నానండి నేను. సో గోల్డ్ స్కీమ్ అయితే నార్మల్ అన్నిటిలో ఎలా ఉందో సేమ్ అదే స్కీమ్. మంత్లీ మంత్లీ మనం పే చేయాల్సి ఉంటుంది, 10 ఇన్స్టాల్మెంట్స్ అనమాట. సో 1000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఎంతైనా మనం పే చేసుకోవచ్చు మంత్లీ. అండ్ దానిపైన మనకు బెనిఫిట్ ఏంటి అని అంటే 18% వరకు ఉన్న మేకింగ్ ఛార్జెస్ కంప్లీట్గా 0 అయిపోతాయి అన్నమాట. అంటే అబోవ్ 18% ఉన్న ఆర్నమెంట్స్కి అయితే మనకి ఇది రాదు, ఓన్లీ 18% వరకే తగ్గుతుంది. మిగతాది ఎంతైతే అంత మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అదే మనకి డైమండ్ అండ్ రోజ్ కట్ వీటిల్లో, ప్రెషియస్ జ్యువెలరీ వీటిల్లో అయితే 50% వరకు మనకి మేకింగ్ ఛార్జెస్ పైన డిస్కౌంట్ ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అన్నిట్లాగానే సేమ్. ఆన్లైన్ అన్ని పే చేయొచ్చు, లైక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెఫ్ట్, చెక్స్ ఏదైనా చేయొచ్చు మనం ఆన్లైన్లో పే చేసేయచ్చు. అండ్ మనం ఎంత గోల్డ్ అయితే అక్యుములేట్ చేస్తామో అంత గోల్డ్ వరకు మనకి మేకింగ్ ఛార్జెస్ ఉండదు. అండ్ దానిపైన మనం ఏదైతే పర్చేస్ చేస్తామో దానిపైన మనకి ఫుల్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయన్నమాట. సో మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాష్ రిఫండ్ అనేది మాత్రం ఇవ్వరు. అండ్ అలాగే ఎనీ జోయాలుకాస్ షోరూంలో మనం పర్చేస్ చేయొచ్చు. 10 మంత్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత 360 డేస్ లోపు, ఎన్రోల్మెంట్ అయిన 360 డేస్ లోపు ఎప్పుడైనా సరే మనం ఆర్నమెంట్ తీసుకోవచ్చు. సో ఇది 18% వరకే మేకింగ్ ఛార్జెస్ ఉన్న ఆర్నమెంట్స్ పైన మనకి 0 అవుతుంది మేకింగ్ ఛార్జెస్. ఇన్ కేస్ మనం ఒకవేళ ఏదైనా ఐటమ్ సెలెక్ట్ చేసుకొని దాని పర్సంటేజ్ 24% ఉందనుకోండి, సో 24-18 అయ్యి మనం 6%కి వేస్టేజ్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే జిఎస్టీ అండ్ స్టోన్ వాల్యూస్ కూడా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద జోయాలుకాస్ గోల్డ్ స్కీమ్ అండి. మనం మోడల్స్ చూసుకొని, వేస్టేజ్ ఎలా ఉంది అన్నది చూసుకొని, ఒకవేళ మోడల్ నచ్చితే మనం ఒక అమౌంట్ని ఫిక్స్ చేసుకొని మంత్లీ మంత్లీ పే చేయడం ద్వారా ఆఫ్టర్ ఫినిషింగ్ 10 మంత్స్ మనం ఆ ఐటమ్ని తీసుకోవచ్చు. అప్ టు 18% వరకు మనకి వేస్టేజ్ 0 అయిపోతుంది, మిగతా ఎక్స్ట్రా అదైతే మనం పే చేయాలన్నమాట. ఇది 28 గ్రామ్స్ ఉంది. గోల్డ్లో కొన్ని మోడల్స్ అన్నీ కూడా చెక్ చేశానండి. అంటే మోడల్ నచ్చితేనే ఈసారి స్కీమ్ జాయిన్ అవ్వాలి అని నేను ఫిక్స్ అయిపోయాను. లాస్ట్ టైం మోడల్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. సో ఈసారి నో కాంప్రమైజ్ అని ఫిక్స్ అయ్యి మోడల్స్ చెక్ చేస్తున్నాను. మోస్ట్లీ నేను ఏం సెలెక్ట్ చేసుకున్నా స్టోన్స్ ఎక్కువ లేనివి మాత్రమే ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ నెక్లెస్ ఒకటి ఇప్పుడు ట్రెండింగ్ యాక్చువల్గా మా మమ్మీకి, మా అత్తలకి చాలామందికి ఉందన్నమాట. ఇలా కాసుల పేర్లో నెక్లెస్ లాగా వచ్చి మధ్యలో లక్ష్మీదేవి వచ్చిన పెండెంట్. సో ఇది 37 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ నాకు కంటి మోడల్ ఒక్కటి కూడా లేదండి. సో కంటి చేయించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో బేసిక్గా కంటిలు ఏంటంటే కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటాయన్నమాట. ఇది కూడా 60 గ్రామ్స్ ఉంది. ఇలా మనకి స్టిఫ్గా వస్తుంది కంటి మోడల్లో. సో దానికి కొంచెం వెయిట్ ఎక్కువే పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఫైనల్గా బ్రేస్లెట్ని అయితే ఎక్స్చేంజ్ చేయడానికి ఇచ్చేసామండి. అండ్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మెల్ట్ చేస్తారన్నమాట. అండ్ ఇది వాళ్ళ దగ్గరే కొన్నాం కాబట్టి వాళ్ళు 100% ఇచ్చేస్తారు. అంటే ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ని ఆ పర్ గ్రామ్ కింద క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తారన్నమాట ఆఫ్టర్ మెల్టింగ్ ద ఐటమ్. ఇది 2018లో తీసుకున్నామండి. దీని గ్రామ్ ప్రైస్ అప్పుడు 2900 ఉంది. అండ్ ఇది 5.9 గ్రామ్స్ గ్రాస్, ఇందులో 0.2 స్టోన్స్ ఉన్నాయన్నమాట. సో 5.7 నెట్ వెయిట్ ఉంది. అప్పట్లో ఇది 20,300 అయింది దీని బిల్లు. మనం ఏ ఐటమ్ ఇచ్చినా సరే దాన్ని మెల్ట్ చేసేసి దెన్ వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారన్నమాట వెయిట్, ఎందుకంటే స్టోన్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా. అండ్ స్టోన్స్కి 1 రూపాయి కూడా ఇవ్వరు. నేను యాక్చువల్గా స్టోన్స్ తీసేసి వెయిట్ చేస్తారంటే ఆ స్టోన్స్ని తీస్తారేమో దాంట్లోంచి నేను అనుకున్నాను. బట్ వాళ్ళు అలాంటిది ఏమీ చేయలేదండి. మొత్తం బ్రేస్లెట్ అంతా అలా పెట్టేసి మొత్తం ఇలాగా హీట్ చేసేసి మెల్ట్ చేసేసారు. స్టోన్స్ కూడా అందులోనే ఉన్నాయి. ఆ స్టోన్స్ అన్నీ కాలిపోతాయట, వేస్ట్ ఆఫ్ అంటే జస్ట్ వేస్ట్ అయిపోతాయి. అండ్ దట్టు ఈ స్టోన్స్ చాలా చిన్నవి కాబట్టి అవి అలానే వదిలేస్తామండి నేను చెప్పారన్నమాట. మన కళ్ళ ముందే దాన్ని ఇలాగా మెల్ట్ చేసేసి వెంటనే చల్లారి చేసి మనకి ఇచ్చేస్తారు. అండ్ ఇది హార్డ్లీ 2-3 మినిట్స్ ప్రాసెస్ అంతే. అండ్ దట్ టు ఈ బ్రేస్లెట్ చాలా చిన్నది కాబట్టి ఎంతదైనా సరే చాలా తక్కువ టైంలోనే అయిపోద్ది. ఈ బ్లాక్ డాట్స్ చూసారా, అవే స్టోన్స్ అనమాట. స్టోన్స్ అలా కాలిపోతాయి, ఇంకవి పడేయడమే డస్ట్బిన్లో అనమాట.
సో మెల్ట్ చేస్తే ఇదిగోండి ఇలా మొక్కొచ్చింది. ఇది మళ్ళీ వెయిట్ చేసి దీని ప్యూరిటీ చెకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది వాళ్ళ దగ్గర తీసుకున్న ఆర్నమెంట్ అయినా సరే మళ్ళీ ప్యూరిటీ చెక్ చేసి అప్పుడు వెయిట్ చెక్ చేస్తారండి. ఇది యాక్చువల్గా నెట్ వెయిట్ 5.7 grams ఉండాలి, బట్ మెల్ట్ చేసి వెయిట్ చేసినప్పుడు 5.5 grams వచ్చింది. ఇంకొక 0.2 grams ఎక్కడ పోయిందో మరి మాకైతే తెలియలేదు. మొత్తానికి ఎక్స్చేంజ్ చేసేసాము అండ్ అలాగే కొత్తవి కూడా తీసేసుకున్నాము. వీటికి ఎలా పడింది, ఏంటి ఆ ఐటమ్స్ ఎలా ఉన్నాయి అన్నది నేను ఇంటికి వెళ్ళాక క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తానండి. సో ప్రస్తుతానికైతే ఇంటికి బయలుదేరిపోతున్నాము ఇంకా మేము. నేను ఎక్స్చేంజ్ చేసినప్పుడు గోల్డ్ రేట్ 4685 ఉందండి గ్రామ్ ప్రైజ్. బట్ ఇప్పుడు డ్యూ టు మనకి వార్ జరుగుతుంది కదా, ఇప్పుడు గ్రామ్ ప్రైజ్ ఆల్మోస్ట్ 5000 ఉంది. సో ఇవాళ ప్రైస్ కాదండి ఇది. సో బ్రేస్లెట్ ఇచ్చి తీసుకున్న చైన్ ఇది, సేమ్ వెయిట్లో తీసుకున్నాం అనమాట. 5.9 grams యాక్చువల్గా బ్రేస్లెట్ ఉంది, దాని స్టోన్స్ అవి పోగా మనకి 5.5 grams వచ్చింది. అండ్ దానికి ఎక్స్చేంజ్ చేసి ఇది తీసుకున్నాము. అండ్ దీని వెయిట్ 5.9 grams దీని వెయిట్. దీనికి వేస్టేజ్ యాక్చువల్గా 14% అని వేశారు అక్కడ, బట్ మనం బార్గెన్ చేయాల్సి ఉంటుందన్నమాట. బార్గెన్ చేస్తే 10.5 తగ్గించారు. అండ్ దీనికి రూపీస్లో చూసుకుంటే వేస్టేజ్ 2859 పడిందండి. సో ఇది 5.9 grams, దీనిలో ఏమి స్టోన్స్ అవి ఏమి ఉండవు కాబట్టి ఓన్లీ వేస్టేజ్ ఒకటి మనకి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది మనము, అంటే జిఎస్టీ కాకుండా. సో దీనికి 2859 పడింది. యాక్చువల్గా ఓల్డ్ బ్రేస్లెట్ ఇచ్చినప్పుడు ఆ ఓల్డ్ బ్రేస్లెట్కి కూడా 2500 వేస్టేజ్ పడిందనమాట. అండ్ అవి కాకుండా ఒక 750 rupees ఫర్ స్టోన్స్ పడింది. సో ఆ 750, ఆ 2500 అండ్ ఇప్పుడు దీనికి వేస్టేజ్ పే చేసిన 2800 ప్లస్ మళ్ళీ ఒక జిఎస్టీ ఒక 750 అనమాట. ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ మనీ అవుతాయి మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు. గోల్డ్ అయితే ఏమీ తగ్గలేదు, మనకి 100% ఇచ్చేస్తారు జాయాలుకాస్లో. సో దాన్ని మెల్ట్ చేసేసి మనకి 100% వాల్యూ ఇచ్చేస్తారు 5.5 grams. ఆ రోజు గ్రామ్ ప్రైస్ 4685 ఉంది. సో అదే ప్రైస్ ఇచ్చేసారు పర్ గ్రామ్ ప్రైజ్. సో ఈ చైన్ తీసుకున్నాం అనమాట. సో ఆ చైన్ ఇచ్చేసి ఇది తీసుకున్నాము. అండ్ అలాగే ఒక చిన్న నల్ల పూసలు అన్నమాట, ఇది చిన్న పెండెంట్ వచ్చి దీని వెయిట్ అయితే 4 grams, అందులో 0.5 grams ఈ స్టోన్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి 0.5 grams ఉన్నాయి. సో మొత్తం వెయిట్ అయితే దీనిది 4 grams. అండ్ ఈ స్టోన్స్కి మళ్ళీ 725 rupees ఛార్జ్ చేశారు. బట్ ఇది దీన్ని ఒకవేళ ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తే ఈ స్టోన్స్ అన్నీ పోతాయి. నేను ఆ మెల్టింగ్ ప్రాసెస్ కూడా చూపించాను కదండి, స్టోన్స్కి 1 rupee కూడా ఇవ్వరు, మొత్తం అన్నీ పోతాయి. అండ్ దీనికి వేస్టేజ్ అయితే 2200 వేశారండి. యాక్చువల్గా ఇది వెయిట్ తక్కువ, కానీ వేస్టేజ్ ఎందుకు పడింది అని అంటే ఎక్కువ పడింది, ఎందుకంటే దీనికి యాక్చువల్గా 17% అని ఉంది దీనికి వేస్టేజ్, బట్ మనం బార్గెన్ చేయంగా వాళ్ళు 14%కి వేశారనమాట. సో అది మ్యాటర్. పాత బ్రేస్లెట్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు గోల్డ్ ప్రైస్ తక్కువ ఉండడం వల్ల మనకి ఇప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ వేయాల్సి రాలేదు, ఎందుకంటే అది తీసుకున్నప్పుడు 2900 పర్ గ్రామ్ ఉంది. సో ఇప్పుడైతే 4600 ఉంది కాబట్టి మనకి 5.5 grams అమౌంట్ అయితే బాగానే వచ్చింది. గోల్డ్ ప్రైస్ పెరిగింది కాబట్టి మనకి అమౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ చేస్తారు కాబట్టి అది ఎక్స్చేంజ్ ఇచ్చినప్పుడు మాకు 26000 ఇచ్చారన్నమాట అమౌంట్. సో ఓవరాల్గా అయితే దీనికి 30000 అండ్ దీనికి నల్ల పూసలకి అయితే 21000 అయింది బిల్లు. సో మేము ఎక్స్చేంజ్ చేసేసింది కాకుండా ఇంకా 27000 పే చేయాల్సి వచ్చిందన్నమాట. సో అది, సో మనం ఏదైనా ఎక్స్చేంజ్ చేసినప్పుడు దానికి మనం పే చేస్తున్న జిఎస్టీ కానీ వేస్టేజ్ కానీ అండ్ స్టోన్ వాల్యూస్ కానీ అన్నీ పోతాయి. కంప్లీట్గా దాన్ని మెల్ట్ చేసి మళ్ళీ వెయిట్ చేసి దానికి 100% ఇస్తారన్నమాట జాయాలుకాస్లో. అండ్ ఎక్కడైనా సరే మోస్ట్లీ అదే ఉంటుంది. మళ్ళీ కొత్త ఐటెం తీసుకున్నప్పుడు మళ్ళీ మనము వేస్టేజ్ పే చేయాలి, జిఎస్టీ పే చేయాలి, ఇంకా స్టోన్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా పే చేయాలి అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాష్ ఇవ్వరు. సో ఖచ్చితంగా మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక ఐటమే తీసుకోవాలి, క్యాష్ అయితే ఇవ్వరు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక పాయింట్ మెన్షన్ చేద్దామని అనుకుంటున్నానండి, ఏంటంటే మనము బ్రేస్లెట్ ఇచ్చినప్పుడు దాంట్లో మనకి బిల్లో 0.5 gram కూడా కాదు 0.140 స్టోన్ వెయిట్ ఉంది అని రాశారు. అంటే నెట్ వెయిట్ 5.7 grams ఉంది అని రాశారు గోల్డ్, బట్ మనం మెల్ట్ చేసినప్పుడు 5.5 gramsే వచ్చిందనమాట. సో అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అదేంటి వెయిట్ మనం కొనేటప్పుడైతే స్టోన్స్ విడిగా తీసి కొన వెయిట్ చేయించాం కదా,
సో వాళ్ళు చెప్పడం 5.7 నెట్ గోల్డ్ ఉంది అని అన్నారు, బట్ మెల్ట్ చేసినప్పుడు 5.5 వచ్చింది. సో అదేంటినంటే మీరు యూజ్ చేశారు కదా, మేబీ ఎక్కడైనా ఏదైనా రింగ్ పడిపోయి ఉండొచ్చు, లేకపోతే హుక్ పడిపోయి ఉండొచ్చు, ఇట్లాంటివి ఏయో చెప్పారు. బట్ అది నాకు తెలిసి అయితే ఎక్కడ ఏమీ పడిపోలేదన్నమాట. సో ఆ పాయింట్ అయితే మనం దృష్టిలో పెట్టుకోవాలి. స్టోన్ వెయిట్లో వాళ్ళు చెప్పేదానికి యాక్చువల్గా మనం మెల్ట్ చేస్తే వచ్చేదానికి డిఫరెన్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో ఈ పాయింట్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. స్టోన్ జ్యువెలరీ ఉన్నా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఏదైనా జ్యువెలరీ కొనుక్కునేటప్పుడు ఈ పాయింట్ కూడా మీరు దృష్టిలో ఉంచుకోవచ్చు.